నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం నాకు ఇష్టం. మేడం, ఆనందంలో ఆనందం ఏంటంటే ఎదుటి మనిషిని ఆనంద పెట్టడం. మేడం, బాలు మాకెవరికీ తెలియకుండా రాత్రి 12 గంటలకి మీ ఇంటికొచ్చి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పెళ్ళాడు. అందుకే నేను, శివాజీ, వేణు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కేక్ తీసుకొచ్చాం. మేడం, క్యాండిల్ ఉది కేక్ కట్ చేయండి. మేమందరం వరుసగా మీకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పెళ్తాం. కట్ చేయండి మేడం, నేను ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు మేమందరం ఈ ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తాం. మేడం, కేక్ కట్ చేయండి. రే, కేక్ కట్ చేయడానికి ముందు క్యాండిల్ ఉదాలరా. క్యాండిల్ ఉదాలంటే ముందు దాన్ని వెలిగించాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Aishwarya. Happy birthday to you. ఆనందంలో ఆనందం ఏంటంటే ఎదుటి వారిని ఆనంద పెట్టడం. సంథింగ్ ఇస్ రాంగ్. నథింగ్, నథింగ్. సంతోషంలో సంతోషం ఏంటంటే మన వాళ్ళందరినీ ఆనంద పెట్టడం. అవును, స్వప్న నిర్జం మీకు తెలుసా మేడం? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒక ఏరియాలో సెటిల్ అయ్యే ముందు అక్కడున్న క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవటం నాకు అలవాటు. స్వప్న నీరజులని నేనే ఇన్వైట్ చేశాను. చూడతని, ఆమ్ ఐ రైట్? ఏంటి బాబు ఓ రక్షణ, అదేదో నీ నీరజ్ దగ్గర చూపించుకో. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాలు అర్ధరాత్రి వచ్చి నిద్ర చెడగొట్టాడు. మీరు వెళ్తే నేను రిలాక్స్ అవుతా. అదేంటి మేడం, రాజకృష్ణలో పార్టీ ఇవ్వరా? నీకంత సీన్ లేదురా, నాతోరా మంగా టిఫిన్ సెంటర్ లో మసాలా దోశ తినిపిస్తా. వద్దులే, మా సూడు తనిగాడు ఉన్నాడుగా, వాడి చేత వంట చేయించుకుంటా. వేణు, నీ సెల్విని కూడా తీసుకొస్తే సభ నిండుగా ఉండేది కదా. మీరు చెప్పలేదుగా. చెప్పినా అది రాదుగా. ఎందుకు రాదు? వేడి నీళ్లు పెట్టడంలో ఆల్వేస్ బిజీ. సరే సరే, మేము బయలుదేరుతాం, మీరు రెస్ట్ తీసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మేడం, మీ బర్త్డే అని సడన్ గా చెప్పారు. కాస్త ముందే చెప్పినట్టయితే ప్రెజెంటేషన్ తీసుకొచ్చేవాళ్ళం, అందుకే చెప్పలేదు. సార్ చెప్పండి. రంజిత్, అడవిలో ఉన్న క్రూర మృగాలు కూడా వాటికి ఆకలైనప్పుడే తోటి మృగాలను చంపుకుని తింటాయి. కానీ ఈ ఉగ్రవాదులు ఏ కారణం లేకుండానే అమాయకులను చంపుతున్నారు, మారణహోమం సృష్టిస్తున్నారు. రంజిత్, ఈ మారణహోమాన్ని ఆపేది ఎలా? ఈ బ్లాస్టింగ్ల వెనక ఎవరున్నారో ఎలా తెలుసుకోవాలి? సార్, ఈ మోడస్ ఆపరేండిని బట్టి ఇది ఆల్ఖైదా పని అని తెలుస్తుంది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు, ఆ ఆధారంతోనే మనకు దొరికిపోతాడు. 1000 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక చిన్న గాలివానికి కుప్పకూలిపోతుంది. రంజిత్, నీ ధైర్యానికి నా జోహార్లు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈవెన్ ద లయన్ హ్యాస్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫ్లైస్. మృగరాజు కూడా ఈగల బారి నుండి తన్ను తాను కాపాడుకోవాలి. కరెక్ట్ సార్. కానీ ఈ సృష్టిలో ఒక్కటి మాత్రం నిజం, అది మరణం. మనం అనుకున్నట్లు నగరంలో బాంబులు పేల్చాం, శాంతి భద్రతలకి భంగం కలిగించాం, డిపార్ట్మెంట్లో అలజడి సృష్టించాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయంలో పడేశాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వ్యసనాలకి మాత్రం బానిసలు కావద్దు. మద్యం మత్తులు మన గురించి ఏమాత్రం నోరు జారినా కఠినంగా శిక్షిస్తాం, ఫత్వా అమలు చేస్తాం. ఈ సృష్టిలో అతి విచిత్రమైనది, అతి పవిత్రమైనది
ఎవరికి అంతుపట్టనిది ప్రేమ లవ్ లవ్ హస్ నో రీజన్ అండ్ నో సీజన్ కరెక్ట్ మేడం సూడతన్ని బాగుందా సూపర్ గా ఉంది వేణుగడపనే హై మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది నీ రేంజ్ పెద్దది కదా నీకందరూ సినిమా హీరోయిన్లే అదంతా కల్లోనే మేడం అవునా మరి నీ సంగతి ఏంటి యుఎస్ ఎప్పుడు వెళ్తున్నావు వీసా కోసం వెయిట్ చేస్తున్నాను మరి క్యాసినోవా గారు ఏమంటున్నారో అనుకున్న పనిలో బిజీగా ఉన్నారు ఆహా ఇప్పటికి 4 డేస్ అయ్యింది నేను వచ్చి 4 రోజులైంది ఇంకా 6 రోజులుంది 6 రోజుల తర్వాత నేను మీకు కనిపించను నా పనిలో బిజీగా ఉంటాను మీరు ఏం పని చేస్తుంటారు మేడం సంఘ సేవ సోషల్ సర్వీస్ ఐటు నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం గుడ్ బాలు నీ ప్రియురాలికి నీ విరహాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు ప్రియే శాకుంతలే త్వదీయానురాగబద్ధమైన మదీయ మానస క్షేత్రము విరహజ్వాల తప్తమై వేధింపబడుతున్నది మందస్మిత సమీర వాహినితో మృదు మధుర భాషణ తుషార స్పర్శతో ఉపచరించి హాయిగూర్చవేళ ప్రబంధాల కాలంలోని నాయకుడి విరహవేదన లత నిలకడ కోసం ఏమాత్రం నిలకడలేని నా దగ్గరికొచ్చావా నా సర్వస్వం నీకే నీ హృదయంలో నాకంటూ ఒక చిన్న చోటిస్తే చాలు ప్రేమనగర్ టైంలో ప్రియుడి డైలాగ్ జయా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను మీ ఇంట్లో ఏదో ఒకటి చెప్పి గోకుల్ థియేటర్కి మ్యాటిన్ షోకి వచ్చాయి నిన్న మొన్నటి ప్రేమికుడి కంగారు ఐశ్వర్య వెదర్ బాగుంది పర్ఫ్యూమ్ కూడా బాగుంది తప్పు చేసేద్దామా లేటెస్ట్ యోగుడి హాటెస్ట్ అబ్లిగేషన్ కమిట్ అయిపోదామా బాలు నీలో చాలా టాలెంట్ ఉంది నిజానికి సీను బదులు నువ్వు హీరోగా ట్రై చేస్తే బెటర్ అనిపిస్తుంది మీరు హీరోయిన్ అయితే డెఫినెట్ గా హీరోగా చేస్తా బాయ్ హమ్ చలే ఘర్ సే एक स्मशान के तरफ और पाम रहे एक अड्डे पर वो बोला अरे भाई जरा देख के चलना हम भी एक दिन उस्मान दे अदम का लेदा हम चले घर से एक स्मशान के तरफ मेमु इंटि नुंची स्मशानम वैपु वेल्तुन्नाम और पाम रहे एक अड्डे पर ఒక సమాధి మీద కాలు పెట్టాం ఓ బోలా వాడు అన్నాడు అరే అదే సమాధిలోని వాడు అన్నాడు అరే భాయ్ దర దేకే చల్నా హమ్ బీ ఎక్ దిన్ ఉస్మాన్ దే అరే భాయ్ కొంచెం చూసుకొని నడువు మేం కూడా ఒకప్పుడు మనుషులమే అని బిలాల్ భాయ్ నువ్వు షాదీ ఎందుకు చేసుకోలేదు చేసుకోవాలనిపించలేదు అది ఎందుకు అనిపించలేదు ప్రేమించిన అమ్మాయి దక్కలేదు బాయ్ నీది లవ్ ఫెయిల్యూరా 5 ఏళ్ళు 5 సాల్ దేవదాసునైనా ఆస్తిలో సగం మందికి ఖర్చు పెట్టా ఆ తర్వాత ప్రేమను మర్చిపోయి వ్యాపారం మొదలుపెట్టా బాయ్ నీ ప్రేమ కథ చెప్పవా చెప్తా కల్వ రేకుల్లాంటి కళ్ళు దనిమ్మ గింజలాంటి పళ్ళు ఫస్ట్ టైం ఎర్రగడ్డ రైతు బజార్లో చూశా నేను నిమ్మకాయలు కొంటుంటే తను డబ్బ పళ్ళు కొంటూ ఉంది మొదటి చూపులోనే పంచపండులంటే ఆ పిల్లని చూసి ప్రేమించా తర్వాత అక్కడక్కడా కనిపించేది ప్రేమించానని చెప్పేలోగా మాయమయ్యేది ఒక్కసారి బ్రహ్మాండమైన ఛాన్స్ వచ్చింది ఒంటరిగా ఇద్దరం కలిసాం ఐ లవ్ యూ చెప్పబోతా ఉంటే అప్పుడు జరిగింది ఏంటి నా జీవితంలో ఒక ఆటం బాంబు పేలింది అర్థమైంది ఆ పిల్లకి అప్పటికే పెళ్ళైంది ఆమె మొగుణ్ణి నీకు పరిచయం చేసింది చెప్పేది కాస్త పూర్తిగా విను నిన్ను నేను ప్రేమించానని చెప్పబోతుంటే ఆమె నా చేతిలో పెట్టింది ఏంటి నా చేతిలో ఒక నిరోధు పెట్టి బయట ప్యాసింజర్లు ఉన్నారు తొందరగా కాని అంది ఆ తీపి గుర్తుగా ఆమె నాకు ఇచ్చిన ఈ బహుమతిని ఇప్పటికీ దాచిపెట్టుకున్నా
సుడుతని వెచ్చరికే నా పోయిట్ వరే వేణి లెటవా ఆ సోపు షాంపూ కూడా పెట్టింది నీ పని హైగా ఉందరా ఇక్కడ నువ్వు అక్కడ బాలుగడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు రేసిను నువ్వు నేనేరా ఇక్కడ వేసుకునేట్లా పడున్నావు అవునరా అవునరా బాలు ఐశ్వర్య చుట్టూ తిరుగుతున్నాడు కొంపతే సక్సెస్ అవుతాడంటావా ఇంకా 3 రోజులే టైం ఉంది ఓ పని చేద్దాంరా ఏంటో చెప్పు ఆ ఐశ్వర్యం చూస్తుంటే మంచి సౌండ్ పార్టీలా ఉంది కిడ్నాప్ చేసి మనీ కోసం బ్లాక్మెయిల్ చేద్దామా వద్దురా పొద్దునే పోలీసులు మనల్ని అరెస్ట్ చేసినట్టు కలొచ్చింది చిచి అపజగన పక్షి కనీసం ఊహలైన బతికినవరా